హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు ఈకేఎస్ స్టిచ్చింగ్ కుకింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెజర్మెంట్ ప్యాంట్ తీసుకుని సేమ్ అదే విధంగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏ విధంగా అనేది మీకు స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛానల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేయాలి, అలాగే బెల్ ఐకాన్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. పైన హాల్ అనే ఆప్షన్ దగ్గర ప్రెస్ చేయాలి. మన ఛానల్ నచ్చినట్లయితే ఇక్కడ ఒక లైక్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయినట్లే. ఇప్పుడు నేను ప్యాంట్ క్లాత్ తీసుకుని ఇలా ఎడ్జ్ వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి, ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఒక్క ఫోల్డ్ మీదనే ఉంది, దీన్ని మనం ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఎడ్జ్ వైపున 4 లేయర్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లాత్ని నీట్గా సరిపెట్టుకుంటూ కింద వైపు ఒక 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ వేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం అదే ప్యాంట్ని కింద వైపు ఈ విధంగా పెట్టుకుని ఒక 2 ఇంచుల దగ్గర ముందుగా మార్క్ వేసుకొని మనకి ప్యాంట్ విడ్త్ ఎంత ఉందో చూసుకొని అక్కడ మార్క్ వేసుకోవాలి. అలాగే కరెక్ట్గా పై వైపు ఈ విధంగా సరిపెట్టుకుంటూ స్టిచ్ ఎక్కడైతే వేసినారో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఖర్చులు కోసం వదిలేసి పైన ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు నీట్గా దీన్ని సరిపెట్టుకోవాలి. ఇక్కడ మనకి కింద వైపు ప్యాంట్ ఎక్కడైతే అటాచ్ అయిందో ఆ దగ్గర ఇలా కొంచెం లాగి పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ కరెక్ట్గా వేసుకోవాలి. ఫ్రెండ్స్, హైట్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కిస్తా దగ్గర మనం క్రాస్గా పెట్టుకోకూడదు, స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకొని మార్క్ వేసుకోవాలి. లెంత్ ఎంత ఉందో చూసుకొని మార్క్ వేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసేసుకుందాం కరెక్ట్గా. అలాగే ఇప్పుడు మనం ఈ కిస్తా దగ్గర ఈ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, దీన్ని మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఇటువైపు ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా వదులుకుంటూ లైన్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనం కరెక్ట్గా చూసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లోపలికి నేను 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాను. మనకి ఇక్కడ కిస్తా షేప్ రావడానికి 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుని దీన్ని ఈ విధంగా 1 ఇంచ్ కింద ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇది మనకి స్టిచ్చింగ్లోకి పోతుంది. ఖర్చు ఇక్కడ ఏమి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, 1 ఇంచ్ పెడితే చాలు. నేను 1 ఇంచ్ పెట్టుకున్నాను, మీకు కావాలంటే ఒక 2 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. దీన్ని మనం ప్యాంట్ని ఈ విధంగా పెట్టుకుని ఈ విధంగా మనం మార్క్ వేసుకోవాలి. కొంచెం షేప్ ఇచ్చుకుంటూ మార్క్ వేసుకోవాలి. అలాగే మనం ప్యాంట్ క్లాత్ యొక్క విడ్త్ని కరెక్ట్గా పెట్టుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైనుంచి ఒక 1.5 2 ఇంచుల వరకు మనం ఈ విధంగా మార్క్ వేసుకుని వద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది ఖర్చుల్లోకి పోతుంది. ఇక్కడ మనం 2 ఇంచులకి మార్క్ వేసేసుకుందాం. మీకు కాదంటే ఇక్కడ 1 ఇంచ్ 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ తక్కువగా ఉంటే, నాకు ఇక్కడ క్లాత్ ఉందని నేను కింద వైపు 2 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే కిస్తా దగ్గర మాత్రం నేను 1 ఇంచ్ పెడుతున్నాను. ఫ్రెండ్స్, దీన్ని మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కిస్తా రౌండ్ షేప్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పట్టి పీస్ని కట్ చేసుకోవాలి. పట్టి పీస్ని ఈ విధంగా మనం మెజర్మెంట్ ప్యాంట్ని నీట్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పట్టి పీస్ విడ్త్ చూసుకుందాం. పట్టి పీస్ విడ్త్ వచ్చేసి 24 ఇంచెస్ ఉంది, అలాగే హైట్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఉంది. పైన 1.5 ఇంచెస్ ఖర్చులు కదులుకోవాలి, అలాగే కింద 1/2 ఇంచ్ ఖర్చు కదులుకోవాలి. ఫ్రెండ్స్, మనకి పట్టి పీస్ లెంత్ వచ్చేసి టోటల్గా 10 ఇంచెస్ కావాలి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ క్లాత్ చూపిస్తున్నాను కదా, మనకి క్లాత్ తక్కువగా ఉంటే ఈ క్లాత్లోనే మనం 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అతుకు పడుతుంది, ఈ క్లాత్ని కట్ చేసి అక్కడ అటాచ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను దీంట్లోనే మార్క్ వేస్తున్నాను. వాళ్ళు సేమ్ నాకు మెజర్మెంట్ ప్యాంట్ లాగే ప్యాంట్ కావాలి అన్నారు కాబట్టి నాకు క్లాత్ అయితే మిగిలిందండి. దీంట్లోనే నేను మన పట్టి పీస్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 24 ఇంచులని నేను 2 భాగాలు చేసుకున్నాను, 12 ఇంచులు వచ్చింది. 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. నేను ఇక్కడ డబల్ ఫోల్డ్ వేసుకున్నది 2 పీసులు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనకి హైట్ కట్ చేసుకుని ఒక బాక్స్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి. దీన్ని కట్ చేసేసుకుందాం.
ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేసి చూస్తాను. ఈ విధంగా మనకి 24 ఇంచుల క్లాత్ అయితే వస్తుందండి. మనకి అటువైపు ఇటువైపు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ లోకి పోతుంది. అలాగే పైన మనకి 1 1/2 ఇంచెస్ ఫోల్డింగ్ పోతుంది. ఇప్పుడు మనం నాడాపట్టి కోసం మనకి ప్యాంట్ విడ్త్ ఎంత ఉందో చూసుకొని దాన్ని కట్ చేసుకుంటే మనకి ప్యాంట్ కటింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ విధంగా ముందుగా మనకి రైట్ సైడ్ ఎటువైపు అయితే ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది, ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ప్యాంట్ పీస్ కిస్తా దగ్గర స్టిచ్ చేసుకుంటున్నాను. ప్యాంట్ ఒక రైట్ సైడ్ నా వైపు ఉంది ఫ్రెండ్స్, అలాగే ఇంకొక పీస్ రైట్ సైడ్ వచ్చేసి కింద వైపు ఉంది. రైట్ సైడ్ కరెక్ట్గా పెట్టుకొని రాంగ్ సైడ్లో మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనే కినారిన మనం ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిఫ్గా ఉండడం కోసం. లేకపోతే మనం కింద వైపు ఖర్చులు ఉండే దగ్గర డబల్ స్టిచ్ వేసుకొని ఓవర్లాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా రైట్ సైడ్ సెంటర్లో పెట్టుకుని రాంగ్ సైడ్న మనం స్టిచ్ వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ విడ్త్ వదులుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత దాని కినారిన ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని మనకి ఈ సైడ్న ఉంటుంది కదా, ఈ సైడ్లో వచ్చేసి మనం టక్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్యాంట్ కింద వైపు మనకి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి కదా, అందుకోసం నేను క్యాన్వాస్ ఈ విధంగా తీసుకున్నాను. ఒకటింపావు 1.5 ఇంచెస్ వరకు మనం పెట్టుకోవచ్చు. దీన్ని మనం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఎక్కడి వరకు ఫోల్డ్ చేసుకోవాలో 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే వదిలినాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ పెట్టుకుని రైట్ సైడ్ వచ్చేసి కింద వైపు పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. క్యాన్వాస్ తీసుకుని కరెక్ట్గా ఆ టక్స్ దగ్గర పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ దగ్గర పెట్టుకుని ఎక్స్ట్రా మనకు వచ్చిన క్లాత్ని, మీరు బిగినర్స్ అయితే దీని మీద ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదు మాకు వస్తుంది అంటే ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా క్లాత్ను సరిపెట్టుకుంటూ మనం నీట్గా స్టిచ్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 1/2 ఇంచ్ విడ్త్ వదులుకొని మనకి క్లాత్ని రైట్ సైడ్ తీసుకుని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. మనకి ఇక్కడ 4-5 కుట్లు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేసుకుందాం. చూడండి, నాకు ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. ఇలానే నేను ఇంకొకటి కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి కింద వైపు స్టిచ్చింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఆది ప్యాంట్లో ఫ్రిల్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనకి సైడ్లో ఫ్రిల్స్ లేవు, మనకి సెంటర్లో మాత్రం ఫ్రిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. దీన్ని బ్యాక్ సైడ్ కూడా మనకి ఎటువంటి ఫ్రిల్ అనేది లేదు. దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా ఇదేలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్యాంట్ పీస్ తీసుకుందాం. దానికి సెంటర్లో మనం ఈ విధంగా స్టిచ్ వేసుకున్న దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆది ప్యాంట్ తీసుకోవాలి. దాన్ని సెంటర్లో ఈ విధంగా చూడండి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి. అంటే నేను బ్యాక్ సైడ్ తీసుకున్నాను, బ్యాక్ సైడ్లో ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకుని మనకి చుట్టూరున ఈ విధంగా ఇలా కొలుచుకోవాలి. సైడ్స్ ఎడ్జ్ వరకు నాకు ఇక్కడి వరకు మార్క్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా మనం మార్క్ వేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం ఈ ప్యాంట్ని ఫ్రంట్ సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ టర్న్ చేసుకుని మనకి ఫ్రిల్స్ ఎక్కడి వరకు ఉంది అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. బిగినర్స్కి టిప్ ఫాలో అవుతే మీకు ప్యాంట్ స్టిచ్చింగ్ కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్తో వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనకి ఫ్రిల్స్ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా నేను ఇప్పుడు మార్క్ వేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ మనం మార్క్ వేసుకోవాలి. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా మనం మార్క్ వేసుకొని రావాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ సెంటర్లోనే పెట్టుకొని మనకి చూడండి ఇలా క్లాత్ని ఈ విధంగా పెట్టుకుని మనం అటువైపు కూడా మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పెట్టిన విడ్త్ ఎంత ఉందో మార్క్ వేసుకుని ఈ విధంగా చూసుకుందాం ఫ్రెండ్స్. నాకు 8.5 వచ్చింది. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా అంతే వచ్చింది. ఇప్పుడు మనకి ఫ్రిల్స్ కరెక్ట్గా పెట్టుకోవడానికి మనం ఇక్కడ మార్క్ వేసుకున్న దాని నుంచి మనకి సెంటర్ కుట్టు నుంచి మార్క్ వేసుకున్న వరకు మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి ఈ విడ్త్ వచ్చేసి
8½ లో ఆఫ్ చేసుకుంటే 4½ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 4½ వస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. చూడండి నాకు 4½ అయితే కరెక్ట్ గా వచ్చింది. అలాగే నేను స్టిచ్ వరకు ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వరకు మనకి 8½ రావాలి ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు 8½ కరెక్ట్ గా వచ్చింది చూడండి. ఇలాగే మనం ఆపోజిట్ సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా మనకి సెంటర్ లో ఈ విధంగా ముందుగా పెట్టుకొని ఇక టక్స్ ఇచ్చుకోవాలి. ఆ టక్స్ వరకు మనకి 4½ రావాలి. అలాగే ఫ్రెండ్స్ ఫ్రిల్స్ అనేది మనం ఇటువైపు ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని మనం ఈ ఆ ఫ్రిల్కి మనం ఆపోజిట్లో పెట్టాలి. ఈ విధంగా మనం ఆపోజిట్లో పెట్టి ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం నేను ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. మనకి అటువైపు 8½, ఇటువైపు 8½ కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. సమానంగా మనం ఆ సైడ్ ఎన్ని ఫ్రిల్స్ని అయితే పెట్టుకున్నామో ఇటువైపు కూడా అన్నే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న చిన్నవి రెండు ఫ్రిల్స్ పెట్టుకుందాము ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది, ప్యాంట్ ఫిట్టింగ్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చుట్టూరు లెంత్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి కొలుచుకుందాము ఫ్రెండ్స్. ఈ విధంగా కొలుచుకుందాం కరెక్ట్గా పట్టి చూసుకొని. మనకి ఎర్జున 24 24½ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైన పట్టి పీస్ స్టిచ్ చేసుకోవడానికి లెంత్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఈ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంటుందండి. మనం కటింగ్లో 8 ఇంచెస్ చెప్పినాం కదా, 8 ఇంచెస్ ఉంది. కింద ఖర్చు కోసం 1/2 ఇంచ్, పైన స్టిచ్చింగ్ కోసం 1½ ఇంచెస్ పెడితే మనకి 10 ఇంచెస్లో అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. రైట్ సైడ్ వచ్చేసి కింద వైపు పెట్టుకున్నాను, అలాగే ఇంకొక రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. రాంగ్ సైడ్ ఇలా ఆపోజిట్లో పెట్టుకుని మనం ఒక 1/2 ఇంచ్ విడ్త్లో, చాలా తక్కువగా 1/2 ఇంచ్ విడ్త్లో మనం స్టిచ్ వేసుకుని రావాలి. మనం ఇప్పుడు ఎక్కువ ఖర్చు అనేది వదలకుండా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు సెంటర్లో ఈ విధంగా మనం టర్న్ చేసుకుని రాంగ్ సైడ్కి తిప్పుకోవాలి. రాంగ్ సైడ్కి తిప్పుకొని ఒక 1/2 ఇంచ్ మనం ఇప్పుడు కరెక్ట్గా స్టిచ్ వేసుకునేద్దాం. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మనం టర్న్ చేసుకొని కినారైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి స్టిఫ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ 8½ ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కిందికి ఖర్చుకు వదిలేసి 8½ ఇంచెస్ మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుందాం. ఇప్పుడు మనకి 24½ విడ్త్ అయితే మనకి పట్టి పీస్లో కావాలి. మనం ఒకసారి కొలుచుకుందాం. 24½ దగ్గర ఒక మార్క్ వేసేసుకోండి. ఈ 1 ఇంచ్ ఏం చేయాలో అనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ వేసుకోండి. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మనం స్టిచ్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా స్టిచ్ వేసుకుని మనకి పైనుంచి ఒక 3 ఇంచెస్ విడ్త్తో స్టాప్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు టర్న్ చేసుకొని మనం డబల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ క్లాత్ని సెంటర్లో ఈ విధంగా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఫినిషింగ్ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం పైన వైపు ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుందాం. మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసుకున్నద్దాం ఫ్రెండ్స్. చూడండి నాకు 8½ ఇంచెస్ వచ్చింది. కింద ఖర్చులకి 1/2 ఇంచ్ పోతుంది. ఇప్పుడు ప్యాంట్ క్లాత్ రైట్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను. అక్కడ ఒక మార్క్ వేసుకొని మన పట్టి పీస్ రైట్ సైడ్ కింద వైపు పెట్టుకుని రాంగ్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ విడ్త్తో దీన్ని మొత్తం మనం స్టిచ్ వేసుకునేద్దాం. ఈ విధంగా క్లాత్ని పెట్టుకుంటూ స్టిచ్ వేసుకునేద్దాం. ఇప్పుడు మనం టర్న్ చేసుకుని దీన్ని కినారిన ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసేసుకుందాం. ఖాళీ భాగం దగ్గర ఇక్కడ మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకుని మనకి కొంచెం 1½ విడ్త్ అయితే ఇక్కడ సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం స్టిచ్ వేసుకుని రావాలి. మనకి కింది భాగంలో మాత్రం 1½ ఇంచెస్ దగ్గర మనం ఖర్చు కోసం కట్ చేసినాము. ఇక్కడ మనం 2 ఇంచులు పెట్టుకొని స్ట్రైట్గా మనం స్టిచ్ వేసుకొని రావాలి. మనం ఇప్పుడు కిస్తా పాయింట్ దగ్గర ఈ విధంగా పెట్టి చూసుకుందాం. చూడండి నాకు 1 ఇంచ్ వదులుకున్నాం కదా, 1 ఇంచ్ దగ్గర ఇప్పుడు మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని నాడాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనకి ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. మీరు కూడా ఈ టిప్స్ని పాటిస్తూ ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.